సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా ఉన్న మెయిన్ డౌట్స్ ఏంటి అంటే రిజల్ట్స్ ఎప్పుడు రానున్నాయి గ్రూప్ ఫోర్ కట్ ఆఫ్ ఏ విధంగా ఉండనుంది అలాగే నార్మలైజేషన్ స్కోర్ అంటే ఏంటి ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా అనే సందేహాలతో పాటు జనరల్ మెరిట్ లిస్ట్ ఏంది ఫైనల్ మెరిట్ లిస్ట్ ఏంది అనేది కూడా చాలామందిలో కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి ఈ వీడియోలో మీకు క్లారిఫై అవుతాయి అనమాట అలాగే గ్రూప్ ఫోర్కి సంబంధించిన కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ మన ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తూ ఉంటాం సో మీరు మిస్ అనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియజేయండి ఈ వీడియోలో మీకు త్రీ పాయింట్స్పై క్లారిటీ రానుందనమాట రిజల్ట్స్ గురించి కట్ ఆఫ్ గురించి నార్మలైజేషన్ గురించి లేటెస్ట్ అప్డేట్స్ వెంట వెంటనే తెలియజేస్తుంటాం కాబట్టి వాటిపైన కూడా క్లారిటీ కావాలనుకుంటే మన ఛానల్ని ఫాలో అవుతుందండి సో ఇక లేట్ చేయకుండా ఫస్ట్ నార్మలైజేషన్ ప్రాసెస్ ఏంటిది అనేది చాలా స్పష్టంగా ఈ వీడియోలో మీకు చెప్పదలుచుకున్నాను ఎందుకంటే సో దీనివల్ల చాలా ప్లస్ పాయింట్ ఉంది మార్క్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి చాలామంది ఏం అర్థం కాక కొద్దిగా ఇబ్బందులు పడుతున్నారు అయితే ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది మీకు జస్ట్ కొన్ని సెకండ్స్లలో చెప్పే ప్రయత్నం చేస్తాను సో మెయిన్గా ఇక్కడ మీరు గ్రహించాల్సిన ముఖ్యమైన అంశం ఏంటి అంటే ఈరోజు మనకి పేపర్ వన్ అలాగే పేపర్ టూ ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు సో చాలామంది ఈ పేపర్ టూ పేపర్ వన్కి నార్మలైజేషన్స్లో స్కోర్స్ వస్తాయన్నమాట చాలామందికి కూడా పాయింట్ జీరో జీరోలో స్కోరింగ్ అనమాట అయితే ఇప్పుడు ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ ఏ విధంగా చేయాలనేది పేపర్ వన్కి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫర్ సపోజ్గా పేపర్ వన్ కనుక మనం తీసుకున్నట్లయితే పేపర్ వన్లో మొత్తం మనకి నూట యాభై మార్కులకి గాను ఏడు క్వశ్చన్లు డిలేటెడ్ క్వశ్చన్స్ అని చెప్పేసి మొన్న రీసెంట్గా మనకు ఒక అఫిషియల్ అప్డేట్ వచ్చింది సో దీనికి నేను కేవలం ఉదాహరణగా తీసుకొని మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను దీన్ని మీరు ఇంప్లిమెంట్ చేసుకుంటే దీనికి సంబంధించిన స్కోర్స్ అనేవి మీరు చూసుకోవచ్చు అనమాట సో ఫర్ సపోజ్గా ఈరోజు నూట యాభైలో నూట యాభైలో మనకి ఏడు క్వశ్చన్స్ తీసేశారనమాట సో ఇవి కామన్గా అందరికీ కూడా డిలేటెడ్ క్వశ్చన్స్ అనమాట ఫస్ట్ మీరు ఈ పాయింట్ని క్యాచ్ చేయండి సో ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు మనం ఏం చేసుకోవచ్చు నూట నలభై ఏడు మార్కులకి మాత్రమే మనం లెక్క కౌంట్ చేసుకోవాల్సి ఉంటుంది సో రిమైనింగ్ అందరికీ సెవెన్ మార్క్స్ యాడ్ అవుతాయి కాబట్టి సో ఫర్ సపోజ్గా వన్ ఫార్టీ సెవెన్కి మనకి అట్లీస్ట్ వన్ వన్ టెన్ స్కోర్ వచ్చింది అనుకోండి దీన్ని రౌండప్ చేసుకొని ఆ తర్వాత మనకి క్యాలిక్యులేషన్లో కంప్లీట్గా పేపర్ ఎంత కండక్ట్ చేశారు వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ కండక్ట్ చేశారు సో దీనికి ఎంత మనం దీనికి క్రాస్ మల్టిప్లికేషన్ కనుక చేసుకున్నట్లయితే మనకి స్కోర్ అనేది వస్తుంది అనమాట అలాగే పేపర్ టూ కనుక చేసుకోవాలి త్రీ హండ్రెడ్ మార్క్స్కి ఎందుకంటే మనకి ఇక్కడ మల్టిప్లికేషన్ బై డివైడెడ్ బై చేస్తాం కాబట్టి జీరో పాయింట్ జీరో జీరోలో మనకి స్కోర్ వస్తుంది సో త్రీ హండ్రెడ్ మార్క్స్కి మనకి ఎంత స్కోర్ వచ్చిందనేది చూసుకోవాలి అయితే రెండు వేల పద్దెనిమిదికి సంబంధించిన నోటిఫికేషన్లో రెండు వందల యాభై నాలుగు అనేది హైయెస్ట్ మార్క్స్ అనమాట సో ఓకేనా దీన్ని బేస్ చేసుకొని మీరు చూసుకోవచ్చు ఆ తర్వాత కేటగిరీ వైజ్గా కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుంది అనేది చూసుకున్నట్లయితే మీకు చాలా స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మీ కామెంట్స్కి సంబంధించిన రిప్లైలా వీడియోలు మిస్ అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కట్ ఆఫ్ విషయానికి వచ్చేసినట్లయితే ఇది ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మాత్రమే చాలామంది పేపర్ టూ కష్టంగా వచ్చింది చాలామంది పేపర్ వన్ కష్టంగా వచ్చిందని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు మన పోల్స్లలో అర్థమైన కొన్ని ఏవైతే సర్వేస్ ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని తీసుకున్నాం సో ఈరోజు ఓసీ కంటే ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి ఎస్సీ ఎస్టీ దరిదాపు కట్ ఆఫ్ ఉంటుంది సో ఓసీ కట్ ఆఫ్ కనుక చూసుకున్నట్లయితే నూట ఐదు నుండి నూట ఎనభై ఐదు ప్లస్ఆర్ మైనస్లో ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి బీసీ అభ్యర్థులకు సంబంధించి కూడా అన్ని కేటగిరీలు మనం క్యాల్కులేట్ చేసుకోవాలి కాబట్టి నూట నుండి నూట ఎనభై వరకు అయితే ఉండొచ్చు ఎస్సీ అభ్యర్థులకు సంబంధించి నూట అరవై నుండి నూట అరవై ఐదు అలాగే ఎస్టీ అభ్యర్థులకు సంబంధించి నూట యాభై ఐదు నుండి నూట అరవై రెండు సో ఇక్కడ ఈ కాలం ఏంటి అంటే ఈ దరిదాపులు మధ్యలో ఈడబ్ల్యూఎస్కి సంబంధించిన కట్ ఆఫ్ అయితే ఉండొచ్చు అని చెప్పేసి మీరు గ్రహించాలి సో ఇవి ఓవరాల్గా అప్డేట్ మీకు చాలా క్లారిటీ ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకుంటున్నాను ఇక ఫైనల్గా రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయంటే మాత్రం అక్టోబర్ ఎండింగ్లో ఇవ్వాలని చెప్పేసి బోర్డు ప్రయత్నాలు చేస్తుంది ఆల్రెడీ ఫైనల్ కి వచ్చింది మనకి జనరల్ జనరల్ లీస్ట్ అంటే నార్మల్ గా ఎంతమంది ఎగ్జామ్ రాశారు వాళ్ళకి సంబంధించిన మార్క్స్పై ఒక లిస్టు విడుదల చేశారు దాని తర్వాత కట్ ఆఫ్ని బేస్ చేసుకొని మెరిట్ లిస్ట్ అనేది మనకి విడుదలవుతుంది సో మెన్ ఉమెన్కి సంబంధించి మనం అంశాలను డిస్కస్ చేసుకోవాలనుకుంటే వీళ్ళకి సంబంధించిన కట్ ఆఫ్ అనేది చాలా అంటే చాలా ఉమెన్కి తక్కువగా ఉంటుంది అది టెన్ మార్క్స్లో కూడా తక్కువగా ఉన్నా ఈ సందర్భంగా మనం చెప్పలేము అనమాట సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇలాంటి మరెన్నో అప్డేట్లు మిస్ అనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో థ్యాంక్ ఫర్ వాచింగ్ హ్యావ్ అ నైస్ డే జై హింద్